పట్టిన పరిస్థితి ఎలా ఉందంటే లండన్ ఈయన అరెస్ట్ చేస్తారని సంగతి తెలిసి లండన్ పారిపోయాడు ఆయన. ఇప్పుడు లండన్లో కూర్చుంటే ఒక సీఎంకి తెలియదా అండి ఇది నిజంగా ఎంత దారుణమైన స్టేట్మెంట్ అంటే లండన్లో కాదు కదా అండమాన్ నికోబార్లో ఉన్న ఏ కొలుగులో ఉన్న రాష్ట్రంలోని ఒక ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసేటప్పుడు ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగిద్దా? నీ సూటి ప్రశ్న. నువ్వు ఎక్కడైతే ఉండు, ఏ మూలైతే దాక్కో, ఆఖరికి నీకు కరోనా వచ్చి మంచి మీద ఉన్నావనుకో, అయినప్పటికీ కూడా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు నీ అఫీషియల్స్, నువ్వు చెప్పకుండా ఎవడు కూడా బయటికి రాడు. అటువంటిది ఒక నీ చేతిలో ఉన్న సిఐడి, నీ చేతిలో ఉన్న పోలీసులు, సాక్షాత్తు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని, 14.5 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు ఉన్న వ్యక్తిని అర్ధరాత్రి వెళ్ళి అరెస్టు చేస్తూ ఉంటే, తలుపులు కొట్టి అరెస్టు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి తెలీదా? జగన్మోహన్ రెడ్డి లండన్లో బొజ్జున్నాడా? ఇప్పుడు బయటకు వచ్చి కబుర్లు చెప్తే మేమందరం వినేయాలా? ఎవరన్నీ వింటారు ఎలాంటి మాటలు? నేను మైక కక్షపూరితంగా కాదట, ఎవడడిగాడు ఈరోజు మిమ్మల్ని అడిగావా? మేము చెప్తున్నా కక్షపూరితంగా చేసాం, నువ్వే మేమే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు కక్షపూరితంగానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ అదే అంటున్నారు. చిన్న బొడ్డోడిని అడిగినా అదే చెప్తాడు. అటువంటిది వీళ్ళు కక్షపూరితంగా కాదు అని చెప్పి మీరు పెట్టుకున్న ఒక భజన సభలో మీరు మాట్లాడేసుకుంటే అయిపోద్దా? ఉందండి, ముందుంది ముసల పండగ. ఈ రోజుతో ఏమైపోయింది? ముందుంది ముసల పండగ. అసలు అర్థం కాని ఏంటంటే, అతనికి ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో 70% ఏ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. తెలంగాణలో ఉన్న కేసీఆర్ తెలుగుదేశం పార్టీ అతను సంబంధించిన వాడు కాదా? తెలంగాణ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు చాలామంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, వెళ్ళిన వాళ్ళు కాదా? అదయ్యా తెలుగుదేశం పార్టీ గొప్పతను. ఈరోజు బీజేపీలో ఉంటారు, కాంగ్రెస్లో ఉంటారు, మనకి టీఆర్ఎస్లో ఉంటారు, ఆఖరికి వైఎస్ఆర్సీపీలో కూడా ఉన్నారే. ఇంతవరకు బూతులు మాట్లాడుతున్న కొడాల నాని కానీ, రోజా కానీ, వంశీ కానీ, అక్కడ ఉన్న చాలామంది లీడర్లు ఇందులోంచి వెళ్ళిన రజనీ, విడుదల రజనీ కానీ, నేను మంత్రుల పేర్లు చెప్తున్నా, ఉమారెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉంటారు. తెలుగుదేశం పార్టీ అన్నది ఒక మహావృక్షం. తెలుగుదేశం పార్టీ అన్నది నాయకులను తయారు చేసే కర్మాగారం. ఏ పార్టీలోనే ఉంటారు. ఏం బీజేపీలో మీ పార్టీ వాళ్ళు ఎవరు లేరా? ఈరోజు మరి ఏ వారం లేకుండానే విజయసాయిరెడ్డి గారు అక్కడికి వెళ్ళి వాళ్ళ కాలు ఎందుకు మొక్కుతున్నాను? ప్రతిసారి ఏపీ ప్రయోజనాల గురించి వెళ్తున్నానని చెప్పి నువ్వెందుకు కాలు మొక్కుతున్నావు? దాన్ని బట్టి మాట్లాడుకుంటూ మేము మాట్లాడతాం చాలా విషయాలు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.